ఇక వీకెండ్ వచ్చిందంటే అందరూ ఎప్పుడెప్పుడు ఓటీటీలో సినిమాలు చూద్దామా లేదంటే థియేటర్కి వెళ్ళి సినిమాలు చూస్తామా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఈ వారం అయితే సినిమా లవర్స్కి పండగనే చెప్పాలి, ఎందుకంటే అటు థియేటర్లోనూ ఇటు ఓటీటీలోనూ ఏకంగా డజన్కి పైగా సినిమాలు వెబ్ సిరీస్ రిలీజ్ అవుతున్నాయి. ఈ వారం రిలీజ్ అయ్యే వాటిలో కొన్ని క్రేజీ సినిమాలు కూడా ఉన్నాయి. వీటితో పాటు నరాలు తెగే ఉత్కంఠమైన పంచే ఓటీటీ కంటెంట్ ఉన్న సినిమాలు కూడా మీ ముందుకు వస్తున్నాయి. ఈ వీకెండ్ ఎంజాయ్మెంట్ వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. ఈసారి ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీల్స్పై ఒక లుక్ ఇద్దాం. ఇక థియేటర్లో అయితే మైకేల్, ఇది ఫిబ్రవరి 3న కెరియర్లో సందీప్ కిషన్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కాస్త బ్రేక్ తీసుకొని ఖతర్నాక్ కంటెంట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక రంజిత్ జయకోడి దర్శకత్వంలో ఆయన హీరోగా రూపొందించిన తాజా చిత్రమే మైకేల్ ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్గా విడుదలైన ఈ చిత్ర టీజర్ సరికొత్త సందీప్ను పరిచయం చేసింది. ఇక టీజర్ మొత్తం హై వోల్టేజ్ యాక్షన్ లవ్ మేకింగ్ సీన్స్తో ఎండిపోయింది. ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాలో విజయ్ సేతుపతి, అనసూయ భరద్వాజ్, అయ్యప్ప శర్మ, వరుణ్ సందేశ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇంకా తదితరులు నటించారు. ఈ సినిమా అయితే ఫిబ్రవరి 3న థియేటర్లో రిలీజ్ కానుంది. ఇక రైటర్ పద్మభూషణ్, ఈ సినిమా ఫిబ్రవరి 3న రిలీజ్ కాబోతుంది. సుహాస్ హీరోగా నటించిన రైటర్ పద్మభూషణ్ ఈ మూవీ ఫిబ్రవరి 3న థియేటర్లలోకి రాబోతుంది. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సుహాస్కి జోడీగా టీనా శిల్పరాజ్ నటించనుంది. అలానే అశిష్ విద్యార్థి ఇంకా రోహిణి తదితర సినీ నటులు ఇందులో యాక్ట్ చేయనున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేసుకొని ఈ సినిమా టికెట్ల రేట్ని కూడా తగ్గించారు. ఇక ప్రేమదేశం, ఈ సినిమా కూడా ఫిబ్రవరి 3న రిలీజ్ కానుంది. సిరి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్స్పై త్రిగుణ్, మెగా, ఆకాష్ హీరో హీరోయిన్లుగా రూపొందించిన చిత్రమే ఈ ప్రేమదేశం. ఫిబ్రవరి 3న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. సువర్ణ సుందరి, ఇది కూడా ఫిబ్రవరి 3నే రాబోతుంది. సీనియర్ నటి జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సువర్ణ సుందరి ఈ సినిమా 2018లో ప్రారంభమైంది. జానపద చిత్రంగా రూపొందిన సువర్ణ సుందరి ఒకేసారి తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కించారు. అయితే కన్నడలో విడుదలైన సుమారు 3.5 ఏళ్ల తర్వాత ఇప్పుడు తెలుగులో విడుదల చేస్తున్నారు. ఫిబ్రవరి 3న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో విడుదలవుతుంది. వీటితో పాటు మరో 4 సినిమాలు కూడా ఫిబ్రవరి 3నే రిలీజ్ కాబోతున్నాయి. రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం, ఇది ఫిబ్రవరి 3. ఇక కథ వెనుక కథ, ఇది ఫిబ్రవరి 3. మాయగాడు, ఈ సినిమా కూడా ఫిబ్రవరి 3. ఇండిపెండెన్స్ డే సాస్టర్, ఇది డబ్బింగ్ మూవీ, ఇది ఫిబ్రవరి 3నే రిలీజ్ కాబోతుంది. ఇక బుట్ట బొమ్మ, ఈ సినిమా మాత్రం ఫిబ్రవరి 4న వస్తుంది. చైల్డ్ ఆర్టిస్ట్గా అందరికీ తెలిసిన అనికా సురేంద్రన్ హీరోయిన్గా బుట్ట బొమ్మ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీలో అర్జున్ దాస్, సూర్య, వశిష్ట మెయిన్ రోల్స్ను నటిస్తుండగా శౌరి, చంద్రశేఖర్, రమేష్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫార్చ్యూన్ 4 సినిమాస్ పార్ట్నర్షిప్తో సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ మూవీని నిర్మించింది. ఈ సినిమా ఫిబ్రవరి 4న థియేటర్లలోకి రాబోతుంది. ఇక ఓటీటీలో ఈ వారం సందర్శ చేయనున్న సినిమాల గురించి ఒకసారి లుక్ ఎత్తాం. ఆహాలో పవన్ కళ్యాణ్ అన్స్టాపబుల్ ఎపిసోడ్ పార్ట్1 ఫిబ్రవరి 3న రిలీజ్ కాబోతుంది. ఇక డిస్నీ ప్లస్ హాట్స్టార్లో బ్లాక్ పాంథర్ వకాండా ఫరెవర్ ఫిబ్రవరి 1న రిలీజ్ కాబోతుంది. సెంబి, ఇది ఫిబ్రవరి 3. సోనీ లివ్లో జహనాబాద్ హిందీ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 3న రిలీజ్ కాబోతుంది. ఇవి ఈ వారం రిలీజ్ అయ్యే ఓటీటీ మరియు థియేటర్లలో సినిమాలు.